హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం మనం నేషనల్ హైవే 16 పక్కన ఉన్నటువంటి పెరవలి అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో రామారావు భోజన హోటల్ అని ఒకటి ఉంటుంది. ఆ భోజన హోటల్లో చేపల పులుసు కానీ పలావు కానీ తింటే అదిరిపోద్దట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ రామారావు భోజన హోటల్లో వేడివేడి చేపల పులుసుతో పాటు పలావు కూడా లాగించేద్దాం. రండి. పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లో ఉన్నటువంటి రామారావు గారి భోజన హోటల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. రామారావు గారి భోజన హోటల్లో అయితే చేపల పులుసు చాలా బాగుంటుందట. ఇక పలావ్ అయితే మాత్రం ఇక చెప్పనవసరం లేదట, అంత అద్భుతంగా ఉంటుందని చాలా మంది నాకు సజెస్ట్ చేశారు. ఈరోజు రామారావు గారి హోటల్కి వచ్చాను. రామారావు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన వంట స్టైల్ కూడా అదిరిపోయింది. టక్క టక్క టక్ టక్క చేసుకుంటూ వచ్చేసారు. బిర్యానీ దగ్గర నుంచి పలావు, చేపల పులుసు, ఎన్ని రకాల వంటలు ఉంటాయి అన్ని అవలీలుగా చేశారనమాట. అసలు ఈ రామారావు గారి భోజన హోటల్ కథ ఏంటో తెలుసుకుందాం. రామారావు గారు నమస్కారం. నమస్కారం. హోటల్ కథ ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్? అసలు ఎప్పుడు వంటలు ఇదంతా ఈ కథ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను ఇంటికాడ ఉండి ఉండే పొలం చేసి ఉండండి. తర్వాత వరల్లో పనిచేస్తూ ఉండండి మా సిన్న గారిది. తర్వాత ఏదో వరలు పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచి కోరుకుందండి. ఒక హోటల్లో పనిచేశారు మీరు? ఫంక్షన్కి వెళ్ళి ఉండండి. ఆ వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళకుంటే శుభ్రంగా ఒక షాట్ ఉంటే శుభ్రం చేసుకున్నాం కదా. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ ఇంకా శుభ్రం కావడం నేను ఏదో పని చేసుకున్నామని ఇంకా ఏదో అద్దెకి వచ్చామండి. అద్దెకి వచ్చిన నుంచి 15 సంవత్సరాలు అద్దెకున్నామండి. తర్వాత యువతలోకి వచ్చి కొంచెం ఎక్కడి నుంచి వచ్చేసారు ఇక్కడికి? రాయకుదురు అంటే పాలకుల దగ్గర. రాయకుదురు అండి. వాటి పేరు కంటే ముందు రామారావు పేరు అంటే భోజన హోటల్ అలవాటని రామారావు పేరే పెట్టేసేవాండి. వాటి పేరు సక్సెస్ అయ్యి భోజన హోటల్ అండి మాకు. కానీ రామారావు హోటల్ అంటే గుర్తుపడతారండి. అది మీ పేరే సార్థకత. ఎంతకాలం అయిందండి హోటల్ పెట్టి? 20 సంవత్సరాలు. ఇదే మెనూ? 20 సంవత్సరాల నుంచి. పని వాళ్ళు ఉంటే సరే సరే, లేదంటే నేనే చేసుకుంటానండి అన్ని అన్నిటి టాయించి. రామారావు భోజన హోటల్లో ఇది బాగుంటుంది అది బాగుంటుంది చాలా మంది కస్టమర్స్ ఎట్లా ఫీల్ అవుతారు? పక్కన ఉన్నా కానీ లోపల ద్వారా ఎప్పటి నుంచో అలవాటు అయిపోయిందండి. మన భోజనం 15 రూపాయల కానీ పెట్టుకొచ్చిందండి. ఇవాళ భోజనం 70 రూపాయలు 80 రూపాయలు ఇలా తీసుకుంటాను. మామూలు భోజనం చికెన్ తోట అయితే 140, చేప తోట 130 ఇలా చేసేవాడి. చేపల కూర ఒకటి ఏంటండి? చేప ముక్క వచ్చి పీస్ వచ్చి 50 రూపాయలు పడుతుంది. చికెన్ అయితే పేట 140 అండి. చికెన్ బిర్యానీ కూడా 140. చేపల కొన్ని సరిగ్గా తయారు చేస్తారు సార్? అసలు ఎలా అంటే ఉల్లిపాయ మామూలు ఉల్లిపాయ ఉల్లిపాయ జీరకర్ర అవి వేరే పడతామండి. ఉల్లిపాయ బాగా వేగేసా ఉల్లిపాయ జీరకర్ర వేసి కొంచెం అల్లం పేస్ట్ అవి వేసాను. తర్వాత పులుపు అన్ని తీసుకుని చిన్నపడ పులుసు కారం అవి తీసుకున్నాను. గ్యాస్ వేసుకుంటాను. బాగా మరగనిచ్చి బాగా మరగనిచ్చండి. బాగా వస్తుంది బాగా మంచి భలే. అసలు చూస్తుంటేనే ఆ బొడకలు వస్తుంటే నోరు ఊరుతుంది నీ చేపల పులుసు.
చేప తలకాయలు కూడా బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. మనకి చేపలు కూడా చిన్న అయితే వాడమండి. పెద్ద చేపలే 2 కేజీలు, కేజీనర 3 కేజీలు తక్కువే ఉండదండి. అలవాటు అయిపోయిందండి అలాగా. అందరికీ చేప తలకాయలు అంటే అయ్యేంటి ఇయ్యేంటి. చేప తలకాయకు కూడా ఎక్కువ డిమాండ్ ఉందండి మీ హోటల్ లో. పెద్దరండి. చేప తలకాయని బాగా ఇష్టపడతారు కస్టమర్స్. ఆ తలకాయ ఉందా లేదా అని పరిగెత్తి నిలిపేవాళ్ళు కూడా ఉంటారండి లేకపోతే. కేవలం చేప తలపై తలకాయ కోసం ఎక్కడెక్కడ వస్తారండి. తలకాయల గురించి ఆర్డర్ చెప్తారండి. ఫోన్ చేస్తుందోట ఆమె చెప్తానండి. ఒకవేళ బేరం ఉందని బేరం లేదని ఒక్కో టైంలో నాకు ఆ 300 రూపాయలు కూడా అమ్మే రోజులు కాదండి. 300 రూపాయలు అమ్మే రోజులు కూడా కాకుండా ఆ మనం అలా సహకరించి అలా చేసుకోవాలి. ఇంకో దిక్కులనా చేసుకోవాలి కదా. ఇదే వలన ఉన్నాం అనుకో ఏమైనా బాగుందంటే ఎప్పుడో కాదు దార్శింతలే మనం ఇక్కడే ఉండిపోయాం. ఒకే పని నమ్ముకుని అదే కష్టం చేస్తూ ముందుకెళ్ళారు. అంతేండి. ఆ కష్టం నిలబెట్టి అంతేండి. ఆ రోజుల్లో అంతే కదా మరి చాలా కష్టపడ్డానండి. నేను కష్టపడడం కష్టాలు చాలా ఉన్నాయండి. కాకపోతే అన్నిటికంటే భగవంతుడు అన్నిటికంటే ఎక్కువ ఇచ్చే బాబు భగవంతుడు అని కోరుకుంటామండి. ఆ భగవంతుని నమ్ముకుంటాం. This is the best biryani in Tumkur. The flour you get here is obviously very good. నేను ఇక్కడికి వచ్చి కరోనా టైంలో ఒక 4 మంత్స్ అయింది. ఒక 50-60 టైమ్స్ వచ్చినట్టు ఓన్లీ ఫుడ్ తిన్నాను. ద ఫ్లేవర్ హీర్ ఈజ్ వెరీ గుడ్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వేరేవర్ ఇవో ఈ ఫ్లేవర్ ఇంపాసిబుల్. సో యూఆర్ ఫ్యాన్స్ ఆఫ్ రామారావు బిర్యానీ. చేపల పులుసు అంటే చాలా ఫేమస్ అండి. మాది సుమారు 6-7 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ చేపల కూర తింటారండి. వచ్చాను చేపల కూర తింటే 7 కిలోమీటర్ నుంచి 10 గంటలకి వచ్చానండి తినడం కోసం. అది మా తణుకు అండి. తణుకు నుంచి వస్తాం అన్నమాట. వారానికి ఒకసారి 2 సార్లు మాకు ఇప్పుడు కావాలని తినాలనుకున్నప్పుడల్లా వస్తూ ఉంటాం. కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చేపల పులుసు అయితే సూపర్. కోడకర్లేదు పెట్టింది పేరు రామారావు గారి హోటల్ అంటే. అలాగే చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ మంచి స్పెషల్గా ఉంటుంది. స్పైసీగా చేస్తారు. ప్రతి ఒక్కరికి నచ్చేలాగా అందుబాటులో ఉండేలాగా కూడా ఉంటుంది. తర్వాత బిర్యానీ కావాలని వచ్చిన వాళ్ళకి వేస్ట్గా నిలవగా ఉండకుండా స్పాట్లో తయారు చేసి ఇవ్వటం ఒక అతను ప్రత్యేకత. అది వచ్చిన వాళ్ళందరూ కూడా రామారావు భోజనం అట్లంటే మంచిగా చెప్పుకుంటా తప్ప వేరేగా ఏమి ఉండదు. నేను రామారావు గారు అబ్బాయినండి. అందరూ చెప్తా ఉంటారు చేపల పులుసు బాగుంటుందని బిర్యానీ బాగుంటుందని. ఏదో అఫీషియల్గా వచ్చి తినేసి వెళ్ళిపోయేలా ఎవరు ఉండరు. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మమ్మల్ని ప్రేమగా పలకరించి వెళ్తారు. భోజనం చేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చే ఐటమ్ చేప పులుసు బిర్యానీ. మేము కూడా దానికోసం దాన్ని డెవలప్మెంట్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. రామారావు గారి భోజన హోటల్లో మెనూ చాలా పెద్దగా ఉంది. అంటే ఈ ఓన్లీ కేవలం పలావ్, బిర్యానీ, అట్లాగే చేపల పులుసు, చేపల తలకాయ కర్రీ, అదే కర్రీ కాదు ఇది పులుసులోదే, చేపల పులుసులో తలకాయ, చేపల పులుసు ముక్క విత్ బెండకాయ, అట్లాగే చేపల పులుసు, చికెన్ ఫ్రై, అట్లాగే ఉల్లిపాయలు, నిమ్మకాయలు. మెయిన్ రామారావు గారి భోజన హోటల్లో క్రేజీ పలావ్ అన్నమాట ఇది. అట్లాగే రైస్ ఐటమ్, చేపల పులుసు తినాలి కాబట్టి రైస్ ఐటమ్ ఉండాలి కాబట్టి రైస్ ఐటమ్ ఇది. ప్రస్తుతానికి మనం స్పెషల్గా టేస్ట్ చేసే మెను అన్నమాట. రెగ్యులర్గా అయితే ఇక్కడ రామారావు గారి భోజన హోటల్లో వెజిటేరియన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి. కొంచెం తింటూ మాట్లాడుకుందాం. టేస్ట్ అది ఎలా ఉందో చూద్దాం. రైస్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా, క్వాంటిటీగా కూడా చాలా బాగుంది. కొద్ది కొద్దిగా తిందాం ఎట్లా ఉందో ఏంటి అనేది. ఆ సువాసన మాత్రం సూపర్. పలావ్లోకి చికెన్ ఫ్రై కొంచెం వేసుకుని చికెన్ ఫ్రై పీస్ చూసారా ఎట్లా ఉందో.
ట్రీస్ చూస్తే మాత్రం చాలా క్రేజీగా ఎమ్మి ఎమ్మిగా ఉంది. ఇది వండుతున్నప్పుడు చూస్తేనే భలే ఉంది. అసలు ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. గ్రేవీతో ఉన్న పీస్ ఒకటి తీశాను, గ్రేవీ కలుపుదాం నీట్గా. సూపర్ అసలు పలావ్ అంటే రామారావు గారు. ఆ లేయర్ల కింద వస్తున్న ఆ చికెన్ పీస్ తీసుకుని రామారావు గారి పలావ్ అలా టేస్ట్ చేస్తుంటే వరేవా ఏం టేస్ట్ గురు అన్నట్టు ఉందన్నమాట. పలావ్ చాలా జనరల్గా ఎక్కువ ఘాట్ ఉంటుంది అంటుంటారు కదా, ఇక్కడైతే పెద్ద ఘాట్ అయితే లేదు. కానీ ఆ స్పైసీనెస్ మాత్రం ఈ చికెన్ పీసెస్లో మాత్రం ఆ స్పైసీనెస్ అయితే తగులుతుంది. కొంచెం ఆ మాస్ స్టైల్ ఉంటుంది కదా, ఆ మాస్ స్టైల్ అయితే మాత్రం కనిపిస్తుంది ఈ బిర్యానీలో. చికెన్ పీస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది, పలావ్ కూడా అదిరిపోయింది. చికెన్ లెగ్ పీస్ విత్ బిర్యానీ కొంచెం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఆ పీస్ అలా కొరుకుతుంటే ఆ లేయర్ లేయర్ కూడొస్తుంటే టేస్ట్ అయితే మాత్రం సూపర్. చికెన్ ఎంత మెత్తమెత్తగా వచ్చేస్తుందా, బిర్యానీ వదిలేసి చికెన్ లెగ్ పీస్ తినేస్తుంది మొత్తం. రామారావు గారు హోటల్కి వచ్చి ఇది తినకుండా వెళ్తే మహాపాపం అంట. మరి ఆ పాపం మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా కొంచెం వైట్ రైస్ వేసుకుని ఇక్కడ బెస్ట్ సెల్లర్ అయినటువంటి చేపల పులుసు ట్రై చేద్దాం. చేప ముక్క కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. మళ్ళీ ఇందులో ఒక బెండకాయ ముక్క, బెండకాయతో చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది నిజానికి. చేప ముక్క చూసారా ఎంత పెద్దగా ఉందో, కొంచెం పులుసు. చేపల కూర అయితే మాత్రం చాలా బాగా టకటక టకటక చాలా బాగా వండారు రామారావు గారు. వండుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా చూశాను నేను. ఆ ప్రాసెస్ వండుతున్నప్పుడు అయితే మాత్రం ఆ పులుసు కొత్త కొత్త ఉడుకుతుంది అంటారు కదా. అన్నంలో ఈ పులుసు కలుపుకుని ముక్క మంచుకొని తింటుంటే ఓవరాల్గా రామారావు గారి భోజన హోటల్లో భోజనం మెను మాత్రం అదిరిపోయింది. ఈ నేషనల్ హైవే 16 పక్కన ఈ పెరవలి అనే ఊరు ఉంటుంది. ఈ పెరవలి రామారావు గారి భోజన హోటల్లో చేపల పులుసుకి అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ చేపల పులుసు టేస్ట్ చేసి వెళ్తుంటారు. నేను కొన్ని చోట్ల చిన్న చేపల పులుసులో ఒక లిస్ట్ ఉంటుంది, అంటే ఫేవరెట్ లిస్ట్ అనమాట. ఆ లిస్ట్లో ఈరోజు నుంచి రామారావు గారి భోజన హోటల్లో చేపల పులుసు కూడా చేరిపోయింది.